Hello everyone, welcome to UmeshChandra Police Academy. Myself Amarnadimani, faculty for aptitude, pure maths and reasoning. Right, so the next beautiful question. For a square, the lengths of its side and diagonal are equal to the diameters of two unequal circles. Okay, అంటే ఇప్పుడు ఒక స్క్వేర్ తీసుకున్నాను అనుకోమా, సపోజ్ అది అందమైన స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్కి లెంగ్త్ 2a అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా డయాగ్నల్ ఎంత అవుతామని నేను 2a ఎందుకు అనుకున్నాను అంటే వాడు డయామీటర్స్ అంటే వ్యాసాలు అన్నాడు కాబట్టి, నేను ఏదైనా మాడాలంటే నాకు వ్యాసార్థం కావాలంటే హాఫ్ చేయాలి కాబట్టి అలా చేశానమ్మా. ఓకేనా? ఓకే, మరి డయాగ్నల్ కానీ ఎంతో చెప్పు. మామూలుగా అయితే వీడు ఏ అయితే వాడు రూట్ 2a అవునా? అంటే వీడు 2a కాబట్టి వీడు ఏమవుతాడు, 2√2a అవుతాడు అవునా? కాదు, రూట్ 2 times. సూపర్, అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసారు కదా, వీళ్ళెవరు రెండు వృత్తాల యొక్క ఏమవుతారమ్మా, వ్యాసాలు అవుతారు అవునా? అంటే ఇది ఫస్ట్ వృత్తానికి వ్యాసం. వ్యాసం 2a అంటే రేడియస్ ఎంత, r1a. వ్యాసం 2√2a అయినప్పుడు వ్యాసార్థం అంటే దాంట్లో హాఫ్ కాబట్టి ఎంత అవుతుందమ్మా, √2a. ఓకే, వ్యాసార్థాలు ఎంతో నాకు తెలిసేసారు. ఇప్పుడు చెప్పండి, నీకేం కావాలి? ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద స్మాలర్ సర్కిల్ అండ్ లార్జర్ సర్కిల్ ఇస్. అమ్మా, సో ఇన్ సర్కిల్కి సర్కమ్ సర్కిల్కి రేడియస్ ఎంత, రేషియో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది యాక్సిస్గా. ఓకేనా? రైట్, చెప్పడమ్మా. ఇన్ సర్కిల్ ఏరియా అంటే రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద స్మాలర్ టు ద లార్జర్, ఇదేగా స్మాలర్ ఇదేగా లార్జర్, వైశాల్యాలు అలియాస్ ఏరియాస్ రేషియో కావాలంట. అంటే పై r1² బై పై r2² అవునా? పై పై క్యాన్సిల్ అయిపోతే సింప్లీ r1/r2² అవునా కాదా? r1 అంటే ఏ, r2 అంటే √2a² చేస్తే ఏ క్యాన్సిల్, 1/√2² చేస్తే 1:2 అంటే ఎన్ ఆప్షనా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? గుడ్. మరి ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేశానంటే, అసలు ఒక స్క్వేర్ తీసుకున్నప్పుడు, ఇదంతా అరేజ్ చేసేద్దాం కాసేపు, ఒక స్క్వేర్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఇది వ్యాసం ఎవరికి, ఇన్ సర్కిల్కి అవునా? ఓకే, ఇది వ్యాసం ఎవరికి, సర్కమ్ సర్కిల్కి అవునా కాదా? ఓకే, ఇది అంతర్వృత్తానికి అది పరివృత్తానికి. అంటే వాడు ఇప్పుడు ఇండైరెక్ట్ ఏమడిగాడు, ఆ రెండు వృత్తాల యొక్క వైశాల్యాలు అవునా? మనకు ఆల్రెడీ తెలుసుగా, అంతర్వృత్త వైశాల్యానికి పరివృత్త వైశాల్యానికి రేషియో ఎంత, 1:2. అంటే అదే వాడు అడిగింది, డైరెక్ట్గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే మన విజువలైజేషన్ ఎంత బాగా ఉంటుందో, ఒక క్వశ్చన్ అండర్స్టాండింగ్, దాన్ని బట్టి మన ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా?